ಮುಳುಗಾದ ವೈನುತ್ತಿಯ ಸಕ್ಕರ ನಲ್ವಲತ್ತಯ தொழுங்காதல் களிலறிப்பான் களிரழிப்பான் உள்ளூர்ந்து தோன்றினையே தோன்றினையே முழுங்காத ஞானமே படையாக மலர் உலகில் மலருலகில் தொழும் பாயார்க்கு அளித்தால் அளித்தால் சுடர் ஜோதி மறையாதே மறையாதே ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமஹ. யத்கோ சஹஸ்ரமபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்க சக்ரஹ யன்மண்டலம் ஸ்ருதிகதம் பிரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுளபூஷண பாஸ்கராய. வகுளாபரணுலைனட்டுவண்டி சடகோப முனீந்திரலு மனக்கு அந்தின்சின திருவாயுமுஷி திவ்ய பிரபந்தன்லோ மூடவ சதகன்லோ మొదటి దశకంలో 9వ పాసురంలో ఉండేటటువంటి అర్థ విశేషాలని మనం తెలుసుకోబోతున్నాం. భగవన్ మహిమని తెలియచెప్పడం అనేది వేదానికి కానీ వైదిక పురుషులకి కానీ బ్రహ్మరుద్రాదులకి కానీ సాధ్యమైన విషయం కాదు అని స్పష్టం చేస్తూ వస్తున్నారు. అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది స్వామి మహిమకి దోషాన్ని కలిగించడమే అవుతుంది అని మనం తెలుసుకుంటున్నాం. మనచేత చెప్పడానికి వీలుగా ఉండే మహిమ కలిగినవాడు కాదు పరమాత్మ. ఆయన మన మనోవాక్కాయములకి అందని వైభవం కలిగినవాడు అని అలా కనుక ప్రయత్నం చేస్తే అది ఉన్ పెరుమై మాసూనాదే అంటూ స్వామి నీ వైభవానికి మచ్చ వస్తుంది కదా అన్నారు. ఇంతవరకు భగవద్వైభవాన్ని చెప్పినప్పుడు ఆయన దివ్య విగ్రహ సౌందర్య విలక్షణత్వాన్ని చెప్తున్నారు, ఆయన యొక్క జ్ఞాన వైసజ్యాన్ని చెప్తున్నారు, అంటే అధికమైన జ్ఞానం కలిగినవాడు ఆయన, అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి రూపం కలిగినవాడు ఆయన, చక్కటి కళ్యాణ గుణాలు కలిగినవాడు ఆయన, లక్ష్మి నిత్యవాసం చేసేటటువంటి వక్షస్థలం కలిగినవాడు ఆయన, తులసి మాలికతో అలంకరింపబడినటువంటి కిరీటాన్ని ధరించినవాడు ఆయన, సకల లోక రక్షకుడు ఆయన, సర్వము తానే అయినవాడు ఆయన, సర్వమును నిర్వహిస్తున్నవాడు ఆయన, ఇలా ఎన్నో ఎన్నో వైభవాలని భగవంతుని గురించి తెలియచేస్తూ వస్తున్నారు. పరంజ్యోతి అని సంబోధిస్తున్నారు, తిరుమాలే అని సంబోధిస్తున్నారు. వీటన్నిటి వల్ల ఆ స్వామిలో ఉండేటటువంటి గొప్పతనం తెలియబడుతోంది. ఆ గొప్పతనమే చెప్పడానికి వీలు కాదు అని అన్నప్పుడు ఆయనలో ఉండేటటువంటి నీర్మై అంటారు, అంటే అందరితోటి చక్కగా కలిసిపోగలిగేటటువంటి ఒక సులభత్వం అంటారు. మేన్మై నీర్మై, మేన్మై అంటే గొప్పతనం, నీర్మై అంటే సౌలభ్యం అన్నమాట. ఎంత వైభవం కలిగిన వాడైనా అందరితోటి అరకొరలు లేకుండా ఏమాత్రం తేడాలు లేకుండా కలిసిపోగలిగితే దాన్ని నీర్మై అని అంటారు. భగవంతుడికి ఉండేటటువంటి గొప్పతనం కంటే భగవంతునికి ఉండేటటువంటి సౌలభ్యం ఎల్లలేనిది అంటారు. ఆ గొప్పతనాన్నే మనం చెప్పలేకపోయినప్పుడు ఇక నీర్మైని మనమేం చెప్పగలుగుతాం, ఆయన సౌలభ్యాన్ని మనం ఏమని చెప్పగలుగుతాము అంటున్నారు ఈ పాసురంలో. ముందుగా మనం పాసురం చదువుకొని తర్వాత అందులో ఉండేటటువంటి అర్థ విశేషాలని తెలుసుకుందాం. மொழுங்காதவை நுதிய செக்கர நல்வலத்தையாய் தொழுங்காதல் களிரழிப்பான் புள்ளூர்ந்து தோன்னினையே மொழுங்காத ஞானமே படையாக மலருலகில் தொழும்பாயார் கழித்தாலும் உன் சுடர்ச்சோதி
మరయాదే. ఇందులో గజేంద్ర మోక్షణం అనేటటువంటి ఒక వృత్తాంతాన్ని ఒకసారి స్మరిస్తున్నారు ఆళ్వార్లు. ఆనాడు గజేంద్రుణ్ణి సంరక్షించడం కోసం స్వామి త్వరపడి పరుగిడి వచ్చాడు. అది గజేంద్రుని కోసం కాదు, తన కోసం అని భావన చేస్తున్నారు. అందులో భగవంతుని యొక్క ఆశ్రిత వాత్సల్యం అంటారు, ఆశ్రితుల రక్షణ విషయంలో ఉండేటటువంటి తొందర అని అంటారు, అది చాలా స్పష్టంగా తెలియబడుతోందిట. అసలు అలా ఎందుకు వచ్చావయ్యా అని అడగడానికి కూడా కారణం లేదు, అలా రాకపోతేనే నీకు అవజ్యం. గజేంద్రుణ్ణి రక్షించాలి అంటే ఎన్నో రకాలైనటువంటి సంరక్షణ విధానాలు ఉన్నాయి, కానీ నువ్వు ఎంచుకున్నటువంటి విధానం భక్తుల కోరికకి అనుగుణంగా ఉంది, భక్తుల యొక్క మనోవాంఛకి తగినట్లుగా ఉంది అని అంటున్నారు. ఇందులో తొరుం కాదల్ కళిరు అళిపాన్ అని ఆ గజేంద్రుడికి విశేషణాన్ని వాడుతున్నారు. స్వామి గజేంద్ర సంరక్షణం చేశాడు. ఆ సంరక్షణం చెయ్యాలి అంటే మొసలిని వధించాలి, మొసలిని నోటిని ఖండించాలి అంటే చక్రం కావాలి, చక్రం ఉంది, చక్రంతో పాటుగా సంరక్షించాలనేటటువంటి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో పాటుగా అందరికంటే ఆధిక్యం కలిగిన వాడుగా ఉండడం అనేటటువంటి ఒక వైభవము ఉంది, సర్వాధిక్యత అనే ఒక వైభవం ఉంది, సంరక్షించాలి అనేటటువంటి ఒక జ్ఞానముంది, సంరక్షించడానికి కావలసినటువంటి ఒక పరికరము ఉంది. భగవంతుడు ఇప్పుడు ఈ మూడింటి ద్వారా ఏదో ఒక రకంగా గజేంద్రుణ్ణి సంరక్షించవచ్చు. ఆయన చక్రాన్ని వదిలితే ఆ చక్రం వచ్చి మొసలిని ఖండించి గజేంద్రుణ్ణి విడిపిస్తుంది, లేదా సంకల్పంతో గజేంద్రుడు సంరక్షింపబడాలి అని ఒక్కసారి సంకల్పిస్తే చాలు ఆ మొసలి బారి నుంచి విముక్తుడు అవుతున్నాడు. సర్వాధికుడు ఆయన కనుక ఏం కావాలంటే దాన్నే ఆయన చెయ్యగలుగుతాడు. కానీ భగవంతుడు ఏ రూపంగా చేశాడు, ఏ విధంగా చేశాడు అని అంటే, స్వామి అలా చేసి చూపించేవయ్యా, ఆశ్రితుల మనోభావనని తెలుసుకుని వారి సంరక్షణ చేసేవాడివి నువ్వు, ఇటువంటి నీ వైభవం మేము చెప్పగలిగేది కాదు అని అంటున్నారు. మృంగాద వై నుదియ శక్కర నల్ వలత్తయాయ్, కుడి చేతిలో చక్రాన్ని కలిగి ఉంటాడు. ఆ చక్రం ఎలాంటిది, నుదియ వై అని అంటున్నారు, అంటే బాగా క్రూరమైనది, చక్కటి అంచులు కలిగినది, అంటే మంచి ధార కలిగినటువంటి చక్రం. మృంగాద వై నుదియ, ఎప్పుడూ అది మొద్దుబారిపోకుండా ఉంటుంది అంటారు. సాధారణంగా ఆయుధాలని వాడకుండా ఉంచితే వాటి అంచులు కాస్త మొద్దుబారిపోతున్నాయి, మళ్ళీ వాటికి ధార పెట్టాల్సి వస్తుందిట. కానీ భగవంతుడు ఆశ్రిత సంరక్షణలో శత్రువులని ఆయన తునుమాడుతూనే ఉంటాడు, శత్రువులని ఆయన సంహరిస్తూనే ఉంటాడు, చచ్చరు చరాలని ఈ చక్రం అడ్డుతూ ఉంటుంది. ఈ చక్రపు అంచులకి ఆ శత్రువులు ప్రయోగించేటటువంటి ఆయుధాలు ఒరపిడిని పొందుతూ ఉంటాయి. ఆ ఒరపిడి చేత ఈ చక్రం తాలూకు అంచులు ఎప్పుడూ ధార కలిగి ఉంటాయి, ఎప్పుడూ సూక్ష్మంగా ఉంటాయి, అంచులు ఖండించడానికి వీలైనట్లుగా ఉంటాయి. మృంగాద వై నుదియ శక్కర నల్వలత్తయాయ్, అలాంటి ఒక చక్కటి ఆ చక్రాన్ని ఆయన కుడి చేతిలో ధరించి ఉన్నాడు అని అంటున్నారు. స్వామి శంఖ చక్రాలని ధరించి ఉండడమే ఒక అద్భుతమైనటువంటి స్వభావహమైనటువంటి స్థితి అనమాట. ఆ చక్రం శత్రు సంహారం కోసం, ఆశ్రిత రక్షణ కోసం వినియోగింపబడుతూ ఉంటుంది. ఆ చక్రాన్ని ధరించినటువంటి నువ్వు తొజుం కాదల్ కళిరు అళిపాన్ అంటారు. కాదల్ కళిరు అని ఒక విశేషణం. నా సాధారణంగా ఏనుగు అని అంటాం. ఆ ఏనుగు చాలా ఉత్తమమైనటువంటి జాతికి చెందినది అయితే మంచి దంతాలు కలిగినది, చతుర్దంతి అని ప్రయోగిస్తూ ఉంటారు. అలాగా ఆ ఇప్పుడు భగవంతుడి చేత రక్షింపబడినటువంటి ఆ గజేంద్రుడుట కాదల్ కళిరు అని అంటారు. దంతం కలిగిన ఏనుగు అని అన్నట్లుగా ప్రేమ కలిగినటువంటి ఏనుగు అంటున్నారు. భగవంతుడి మీద అపరిమితమైన విశ్వాసము, అపరిమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి కళిరు అది.
అందుకే భగవంతుడు అంత దూరం నుంచి పరిగెత్తుకుని వచ్చాడనమాట. ఆ ఏనుగు ఆ సరస్సులోకి దిగింది. అక్కడ ఉండేటటువంటి ఆ తాజాగా అప్పుడే విరిసినటువంటి ఒక కమలాన్ని తొండంతో తీసుపట్టి ఉన్నది. ఆ పుష్పాన్ని స్వామి యొక్క పాదాల దగ్గర సమర్పించటం కోసం. ఈలోగా మొసలి పట్టింది, ఈ పువ్వు ఎక్కడ వాడిపోతుందో అని ఈ పువ్వుని స్వామి పాదాల దగ్గర సమర్పించాలి అని స్వామి కోసం మొరపెట్టింది. అంతటి ప్రేమ కలిగినటువంటి కళిరు కనుక కాదల్ కళిరు అంటున్నారు. తొజం కాదల్ కళిరు, నిన్ను సేవించాలనేటటువంటి ఆశతో ఉన్నటువంటి కళిరు అళిప్పాన్ ఆ గజేంద్రుణ్ణి సంరక్షించటం కోసం ఎలా వచ్చేవుట అంటే పుళ్ళూర్ందు తోన్నినయే, పుల్ ఊర్ందు తోన్నినయే. ఇది ఆళ్వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. నిజానికి గజేంద్ర మోక్షణం అనేటటువంటి సన్నివేశం మనకి తెలుగులో పోతన గారు రచించినటువంటి భాగవతంలో కనులకి కట్టినట్లుగా అనిపిస్తుంది. ఆ స్వామి ఈ గజేంద్రుడు మొరని ఆలకించి ఎవరితోటి చెప్పా పెట్టకుండా ఉన్నవాడు ఉన్నట్లుగా బయలుదేరి వచ్చేసాడు అని అంటారు. సిరికిం చెప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు, ఏ పరివారముంచీరడు అభ్రగపతిని మన్నింపడు, ఆ కర్ణికాంతర ధమ్మిళ్ళము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత అంటూ చక్కగా అసలు ఆడుకుంటూ అమ్మవారి కొంగు పట్టుకుని ఉన్నటువంటి ఆ కొంగుని కూడా విడిచిపెట్టకుండా ఆయన పరుగుడి రావడం తోటే ఆయన వెనకాతల ఆమె కూడా రావలసి వచ్చింది. చెప్పా పెట్టకుండా బయలుదేరి వచ్చేసాడు. అభ్రగవతిని మన్నింపడు అంటూ అసలు వాహనాన్ని కానీ ఆయుధాలని కానీ వేటిని ఆయన ఆ సమయంలో అసలు మన్నించలేదు, పట్టించుకోలేదు అన్నట్లుగా ఆ త్వర ఆయనని అలా రప్పించింది అని అంటారు. ఇక్కడ ఆళ్వార్లు అంటున్నారు పుళ్ళూర్ందు తోన్నినయే, ఆ గరుత్మంతుణ్ణి నడిపించుకుంటూ వచ్చావు కదా అని అంటున్నారు. పుల్ అంటే పక్షి. ఆ పక్షి ఆ పెరియ తిరువడి అని చెప్పబడేటటువంటి ఆ గరుత్మంతుణ్ణి ఊరుందు నడిపించుకొని తోన్నినయే, ఇక్కడ ఈ గజేంద్రుడి దగ్గర ప్రత్యక్షమైనావు కదా అని అంటారు. భాగవతంలో మాత్రం ఆ స్వామి గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చినట్లుగా మనకి స్పష్టంగా ఒక ప్రమాణం కనిపిస్తుంది. తంతద్వదార్థముపలభ్య జగన్నివాస స్తోత్రం నిశమ్య దివిజై సహ సంస్థువద్భి. అంత ఆర్తితో ఉండేటటువంటి ఆ గజేంద్రుని యొక్క ఆర్తిని విని చందోమయేన గరుడేన సమూహ్యమాన చక్రాయుధో అభ్యగమత్ ఆసు యతో గజేంద్ర. చందోమయేన గరుడేన సమూహ్యమాన చక్రాయుధ. చక్రాన్నే చేత పట్టాడట, చందోమయమైనటువంటి గరుత్మంతుణ్ణి అధిరోహించాడట. ఆ గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని చక్రాన్ని చేతపట్టి యతో గజేంద్ర, అక్కడికి ఎక్కడైతే గజేంద్రుడు ఉన్నాడో అక్కడికి ఆయన ఆసు తొందరగా చేరుకున్నాడు అని భాగవతం మనకి స్పష్టంగా చెప్తుంది. అందుకే ఆళ్వార్లు కూడా పుళ్ళూర్ందు తోన్నినయే అని అంటారు. వచ్చాడు గరుత్మంతుడు, అయినా సరే ఇలా పక్కకి చేయిపెట్టాడు, తర్వాత అనుసరించాడు, తర్వాత దాన్ని అధిరోహించి ఉండవచ్చు. అలా వచ్చావు కదా స్వామి, ఎంత వాత్సల్యమయ్యా, ఎంత ప్రేమయ్యా నీకు అని అంటున్నారు. నిజంగా భగవంతుణ్ణి విడిచి ఉండలేక, భగవంతుణ్ణి దర్శించకుండా ఉండలేక, భగవంతుణ్ణి స్పృశించకుండా ఉండలేక, భగవంతుణ్ణి సేవించకుండా ఉండలేక, భగవంతుడే రావాలి, భగవంతుడే ప్రత్యక్షం కావాలి, భగవద్ దర్శనం చెయ్యాలి అని ఆర్తి పడతారు తప్ప తమ దుఃఖం తొలగాలి అని భగవంతుడి కోసం మొరపెట్టరు నిజమైనటువంటి భక్తులు. అటువంటి భక్తులని ఆయన సంరక్షించటంలో సాక్షాత్తుగా తానే వచ్చి వారికి దర్శనమిస్తాడు తప్ప తన సంకల్పంతో కానీ తన ఆయుధంతో కానీ తన సమర్థతతో కానీ వారిని సంరక్షించేవాడు కాదు స్వామి. ఒకవేళ అలా కనుక నువ్వు చేసి ఉంటే అది నీకు నిజంగా లోటేనయ్యా. మృంగాద జ్ఞానమే పడయాగా, మృంగాద జ్ఞానం, మొక్కవోని జ్ఞానం అంటే సంకల్పరూపమైనటువంటి జ్ఞానం పడయాగా, అదే నీకు ఒక ఆయుధంగా అంటే నీ సంకల్పరూపమైనటువంటి శక్తినే ఆధారంగా చేసుకుని మలరురగిల్
తొరుంబాయార్కో అళిత్తాను మలరులగిల్ తొరుంబాయార్ అంటే ఈ సృజ్య వర్గమైనటువంటి ఈ లోకంలో సృష్టింపబడి నిన్ను సేవించాలి అని ఆర్తిని పొంది ఉండేటటువంటి నీ దాసులందరినీ కూడా అళిత్తాను వారిని నువ్వు సంరక్షించినట్లయితే వాళ్ళ కష్టాలని పోగొట్టవచ్చుగాక ఆ కష్టాలని నీ సంకల్పంతోటే నువ్వు దూరం చేయవచ్చుగాక నీ మీద చాలా ప్రేమ కలిగిన వాళ్ళు వాళ్ళు అలాంటి వారి కష్టాలని నువ్వు కనపడకుండా కడతీర్చినా అది వారికి ఆనందాన్ని కలిగించేది కాదు నీ వైభవాన్ని పెంచేది కాదు గజేంద్రుడి కష్టం తీర్చడం కోసం నువ్వెలాగైతే నిన్ను నువ్వు శ్రమ పెట్టుకొని ఉన్నవాడివి ఉన్నట్లుగా వచ్చి గజేంద్రుణ్ణి సంరక్షించి ఆ గజేంద్రుని యొక్క ఆ భక్తిని నువ్వు ఎలాగైతే మెచ్చావో అలాగే ఆశ్రిత సంరక్షణలో నీ ప్రయత్నం ఉండాలి అలా కాకుండా నీ వైభవాన్ని ప్రకాశింపచేస్తూ నువ్వు సంకల్పం అనేటటువంటి ఒక శక్తితో వారిని కనుక రక్షించినట్లయితే ఎవరిని మలరులగిల్ తుజుంబాయార్ అంటున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి వారిని నువ్వు రక్షిస్తే సుడర్చోది మరయాదే నీ దివ్యమైనటువంటి ఆ వైభవం మరయాదే మరుగున పడుతుంది కదా స్వామి అంటున్నారు అంటే నీకున్నటువంటి ఆశ్రిత వాత్సల్యం తెలియాలి అంటే నువ్వు సులభుడవై ఇలా దిగి రావడమే అందరికీ ఆనందావహమైనది అంటున్నారు ఆళ్వార్లు ఈ పాశురంలో ఆళ్వార్ తిరువడిగళే శరణం சல்வலத்தையாய் தொழுங்காதல் களிலறிப்பான் களிரழிப்பான் உள்ளூர்ந்து தோன்றினையே தோன்றினையே முழுங்காத ஞானமே படையாக மலருலகில் மலருலகில் தொழும்பாயார்க்கு அளித்தால் அளித்தால் சுடர் ஜோதி மறையாதே மறையாதே ஆழ்வார் திருவடிகளே